సహోదరులు సహోదరులు, ఈ లోకంలో సుమారు 198 దేశాలున్నాయి. ఈ 198 దేశాల్లో ఎన్నెన్ని మతాలున్నాయో, ఎన్నెన్ని నమ్మకాలున్నాయో, ఎన్నెన్ని సిద్ధాంతాలున్నాయో, ఎన్నెన్ని భాషలున్నాయో, ఎన్ని జాతులున్నాయో, ఎంతమంది దేవుళ్ళున్నారో, ఎన్ని వేల లక్షల దేవతలున్నారో, అవతార పురుషులున్నారో, ఇంతమందిలో మనిషిని ప్రేమించే దేవుడు ఉన్నాడా? ఇంతమందిలో మనిషిని ప్రాణంగా ప్రేమించే దేవుడు వీరిలో ఎవరు? ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క దేవుడు. కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క దేవుడు, ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క పట్టణానికి, ఒక్కొక్క గ్రామానికి కూడా ఒక్కొక్క దేవుడు. ఇలా ఈరోజు మన ఎదుట దేవుడు అనే పదానికి అర్థం లేకుండా పోయింది. దేవుళ్ళు అనే పదం వచ్చేసింది. ఒక ఇంటికి ఒకే తండ్రి ఉండాలి, ఒక గ్రామానికి ఒకే సర్పంచ్ ఉండాలి, ఒక రాష్ట్రానికి ఒకే ముఖ్యమంత్రి ఉండాలి, ఒక దేశానికి ఒకే ప్రధానమంత్రి, ఒకే ప్రెసిడెంట్ ఉండాలి. ఇది వాస్తవం అయితే మరి ఒక ప్రపంచానికి ఒకే ఒక్క దేవుడు కూడా ఉండాలి. అయితే ప్రశ్న, ఆ దేవుడు ఎవరు? ఒక ఇంటికి ఇద్దరు ముగ్గురు తండ్రులు ఉంటే ఆ ఇల్లు అధ్వానంగా తయారవుతుంది. ఒక గ్రామానికి ఇద్దరు ముగ్గురు సర్పంచులుంటే ఆ గ్రామం అభివృద్ధి చెందదు. ఒక రాష్ట్రానికి ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రులుంటే వారి ఆలోచనలేవి కూడా పొసగవు. ఒక దేశానికి ఇద్దరు ముగ్గురు ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు ఉన్నట్లయితే ఆ దేశము ఎదగవలసినంతగా, అభివృద్ధి చెందవలసినంతగా అభివృద్ధి చెందదు. ఇది వాస్తవం అయితే ప్రపంచానికి కూడా ఇద్దరు ముగ్గురు దేవుళ్ళో, మనిషికి 10 దేవుళ్ళో అనే ఆలోచన ఏ మాత్రము మనిషికి క్షేమాన్ని ఇవ్వదు. 198 దేశాల్లో ఎవరెవరు ఎవరెవరిని సేవిస్తున్నారో నాకు తెలియదు, కానీ అడుగుతున్నాను, నువ్వు చేసిన పాపములను క్షమించి, నీకు రావలసిన శిక్ష నుంచి నిన్ను తప్పించి నీకు పరలోక భాగ్యాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు ఉన్నాడా? ఉన్నాడా ఈ లోకంలో? ఒక ఇంటికి ఒక తండ్రి అయినట్లయితే, ఒక గ్రామానికి ఒక సర్పంచ్ అయినట్లయితే, ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అయినట్లయితే, ఒక దేశానికి ఒక ప్రధానమంత్రి అయినట్లయితే, ఒక ప్రపంచానికి ఒకే దేవుడైనట్లయితే, ఆ ఒక్క దేవుడు ఎవరు? ఈ ప్రశ్న సహజంగా వస్తుంది. దయచేసి గమనించండి, ఈ లోకంలో ఉన్న మనుషులు మంచివారా అని ప్రశ్నిస్తే ఎక్కడ మంచివాళ్ళు? ఎటు చూసినా స్వార్థమే, ఎవరిలో చూసినా అల్పకాల పాప భోగాలకు తమ్మును తాము అమ్ముకుంటున్న వాళ్లే. అబద్ధాల చేత, అన్యాయము చేత, అవినీతి చేత, అల్పకాల పాప భోగాల చేత తమ్మును తాము పాడు చేసుకుంటున్న వాళ్లే. ఒక అమాయకుణ్ణి మోసం చేసి గద్దెనెక్కాలని చెప్పి ఆశించేటటువంటి మనుషులు కొందరైతే, మాయమాటలు చెప్పి అమాయకులను మోసం చేసేవాళ్ళు మరికొందరైతే, ఖండబలముతోనో లేదా ధనబలముతోనో లేదా పదవి బలముతోనో లేదా పలుకుబడితోనో అన్యాయంగా, అక్రమముగా పొరుగువానిది కాజేసి, పొరుగువానిది దోచేసి అందలం ఎక్కేటటువంటి వారు మరికొందరైతే, ఇలా ఎటు చూసినా పాపము పెరిగిపోతూ పేట్రేగిపోతూ ఉంటే, అటువంటి సమాజాన్ని చూసినటువంటి దేవుడు ఏమన్నాడు తెలుసా? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, ప్రతి వాడు తన స్వకీయ దురాశలకు లోనై ఈడవబడుతున్నాడు. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. ఉన్నాడా ఈ లోకంలో ఎవరైనా, నేను ఏ పాపము చెయ్యలేదు, పాపమే ఎరుగునటువంటి మనిషిని నేను అని చెప్పగలవాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? పాపము చెయ్యనివాడు, పాపము ఎరుగనివాడు, పాపము లేనివాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ఒకే ఒక్కడు. ఆయనే అతి పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన దేవుడు,
ప్రభువైన యేసుక్రీస్తు.